ड्रई प्रोडक्ट चयबोना अद्चे साफ्ट बॉक्स लाइट अन्ट सो अभी एला चेमने चूं प्रसेंट लाइट यूज लाइटिंग कोसम चूड़ी रूम में वेरे लाइट आन जस्ट आ साफ्ट बॉक्स लाइट यूजना सो वीडियो अच्छे चूँ फ्रेंड्स अंड मैं चैनल क्रोता लाइक चाहिए सब्सक्राइब मर्चीक वीडियो को 100 लाइक्स एक्सपेक्ट फ्रेंड्स लेट्स स्टार्ट द वीडियो सो फ्रेंड्स तैयार चेयरान मन को कार्डबोर्ड लाटी कावलम नीनचे एरियल पैक अलागे मन को सिल्वर पेपर कावाली अं दा तो स्केल मार्कर सिजर्स इवन का अंड गम सो दीन तो मन एला तैयार चेला चूंता वीडियो अने सो मुझे स्केल 30 सेंटीमीटर्स ड्रा चुस्कना किंद लेंथ 30 सेंटीमीटर्स అండ్ అలాగే ఎగ్జాక్ట్గా మధ్యలోకి తీసుకుంటున్నాను అనమాట 15 సెంటీమీటర్స్కి దానికి ఒక మార్క్ అయితే వేసుకుంటాను 15 సెంటీమీటర్స్కి ఎగ్జాక్ట్గా సో దీనికి వచ్చేసి నేను ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకుంటున్నాను అనమాట నాకు కరెక్ట్గా సెంటర్ పాయింట్ తెలియడానికి ఎలా అనేది ఇలా స్ట్రైట్ లైన్ అయితే వేసుకున్నాను దాని తర్వాత నేను ఏం చేస్తానంటే పైన ఒక 7 సెంటీమీటర్స్ అయితే తీసుకుంటున్నాను దాని సెంటర్ కి అయితే తీసుకుంటున్నాను అన్నమాట సెంటర్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను మీకు లైటింగ్ పడినందుకు కనిపించట్లేదు అనుకుంటా మీకు నేను చూపిస్తాను ఎగ్జాక్ట్ 3.5 తీసుకున్నాను అన్నమాట సెంటర్ లైన్ కి అక్కడ ఒక మార్క్ అక్కడ ఒక మార్క్ చేసుకుంటాను అన్నమాట 1 దగ్గర అండ్ 7 దగ్గర చూపిస్తాను వన్ నుంచి కరెక్ట్గా 7 తీసుకున్నాను అనమాట అండ్ 3.5కి నేను కరెక్ట్గా అది సెంటర్ లైన్ ఉంది కదా దానికి మార్క్ పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు ఏం చేస్తానంటే అక్కడక్కడ మార్క్ వేసుకున్నాను కదా 1 దగ్గర 7 దగ్గర దాని నుంచి ఒక 5 సెంటీమీటర్స్ పైకి లైన్ తీసుకుంటున్నాను అనమాట స్ట్రైట్ లైన్ సెవెన్ దగ్గర కూడా సేమ్ 5 తీసుకుంటున్నాను అనమాట 5 సెంటీమీటర్స్ అండ్ గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి గైస్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి సో మామూలుగా మనం ఈ సాఫ్ట్ బాక్స్ కొనాలనుకుంటే బయట మనకు వచ్చేసి ఒక 5000 నుంచి 8000 రూపీస్ మధ్యలో ఉంటుందన్నమాట అదే మనమైతే ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ యూస్ చేసి ఇంట్లో వాడే వస్తువులు అనమాట మ్యాక్సిమం కానీ అవి యూస్ చేసి మనం ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు అండ్ లైటింగ్ ఎఫెక్ట్ కూడా బాగుంటుంది మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు చూపిస్తాను లైటింగ్ ఎలా ఉంటుంది అనేది అండ్ స్టార్టింగ్లో కూడా చూసారు కదా ఇంట్రో అది వచ్చేసి నేను ఈ లైట్స్ యూస్ చేసి వేసాను అనమాట వేరే లైట్స్ ఏం యూస్ చేయలేదు ఇంకా సో ఇలా గీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇలానే మనం 4 పీసెస్ అయితే గీసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు నేను కట్ చేసి చూపిస్తాను దానికి ఒక కట్టర్ యూస్ చేస్తున్నాను ఈ కట్టర్తో నేను కట్ చేస్తాను అనమాట టోటల్గా సో ఇలా కట్ చేసేసుకున్నాను 4 పీసెస్ అయితే చాలా సింపుల్గా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ అంతా 8000 స్పెండ్ చేసి మనం ఆ సాఫ్ట్ బాక్స్ తీసుకునే వాళ్ళు మనం ఇలానే చేసుకోవచ్చు అనమాట సింపుల్గా సో ఈ 4 పీసెస్ని నేను ఏం చేస్తానంటే ఒక సెల్లో టేప్తో మొత్తం అతికిచ్చేస్తాను అనమాట అది కూడా మీకు చూపిస్తాను ఎలా అతికిస్తాను అనేది జస్ట్ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి నేను అతికిచ్చేస్తాను అనమాట ఇలా ఎగ్జాక్ట్గా అడ్జస్ట్ చేసి కరెక్ట్గా అతికిచ్చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను ఎలా అతికిస్తాను అనేది అండ్ గైస్ ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్ సో ఆ స్ట్రైట్ లైన్కి నేను టేప్ వేసి అతికిస్తాను అనమాట
ఓకేలా సెలటాప్ అయితే తీసుకురాను. సింపుల్గా సింపుల్గా అతికిచ్చేసుకోవచ్చు అట్లా, అక్కడ వరకు అతికిచ్చేసి కట్ చేసేస్తారు అనమాట దాన్ని అక్కడికి. సేమ్ కట్టర్ తీసుకొని కట్టర్తోనే కట్ చేసేస్తాను. అండ్ సేమ్ ఇలానే అన్ని సైడ్స్ మనం అతికిచ్చేసుకోవాలన్నమాట. సో గైస్ ఫోర్ సైడ్స్ అతికిచ్చేసాను. దాని తర్వాత నేను ఏం చేస్తాను అంటే గమ్ తీసుకొని ఆ ఎడ్జెస్కి అతికిస్తాను అన్నమాట, ఇంకా టైట్గా ఉండడానికి మనకి. సో ఇలా మనం ఏ గమ్ అన్నా యూస్ చేయొచ్చు, ఫెవికాల్ కానీ ఫెవిక్విక్ ఏదన్నా యూస్ చేయొచ్చు అన్నమాట. జస్ట్ అలా సైడ్స్కి కరెక్ట్గా పెట్టి కరెక్ట్గా ఆ గ్యాప్స్ ఏముండకుండా కరెక్ట్గా అతికేయాలన్నమాట ప్రెస్ చేసి. సో ఫోర్ సైడ్స్ అలానే అతికేయాలన్నమాట. కరెక్ట్గా ప్రెస్ చేయాలన్నమాట, కరెక్ట్గా ప్రెస్ చేస్తేనే మనకి బాగా కూర్చుంటుంది అది. సో ఫోర్ సైడ్స్ అలానే వేస్తాను. నేను వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను గైస్, లేకుంటే లెంత్ ఎక్కువైపోతుంది వీడియో అనేది. దాని తర్వాత నేను వచ్చేసి పైన ఎడ్జెస్ కూడా అతికిస్తున్నాను అన్నమాట. పైన ఫోర్ సైడ్ ఉన్నాయి కదా పైకి వచ్చినట్టు, అవి కూడా ఇలానే గమ్ యూస్ చేసి ఫోర్ సైడ్స్ కూడా అతికిచ్చేస్తాను అన్నమాట. సో అప్పుడైతే మనం ఒకవేళ బల్బు అది పెట్టినప్పుడు లోపల పర్ఫెక్ట్గా నిలబడుతుంది, లేదంటే మనకి బ్యాక్ సైడ్ అంతా బల్బుదంతా హోల్డర్ అదంతా కనిపించేస్తుంది అన్నమాట. అదంతా కనపడకుండా ఉండడానికి నేను ఇలా చేశాను అన్నమాట. సో ఇలానే ఫోర్ సెట్స్ నేను అతికిచ్చేస్తాను గైస్. అది కూడా నేను వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను. వీడియో ఎంత ఎక్కువ అవుతుంది, ఇప్పటికి 8 మినిట్స్ అయింది. ఫార్వర్డ్ చేసేస్తాను నేను వీడియో అనేది. ఫోర్ సైడ్స్ అయితే అతికిచ్చేసాను. మీకు అతికిచ్చిన తర్వాత ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. చూడండి ఇలా ఉంటుంది మన సాఫ్ట్ బాక్స్ అనేది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫోర్ సైడ్స్ అతికిచ్చాను కదా, దీని చుట్టూ నేను వచ్చేసి ప్లాస్టర్ యూజ్ చేస్తాను అన్నమాట, సెల్లో టేప్. ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట మనం అతికిచ్చినది, స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. బల్బు అది పెడతాం కదా మనకి స్టిఫ్నెస్ బాగుంటుంది అన్నమాట. జస్ట్ ఇలా సెల్లో టేప్ చుట్టూ వేసేయడమే దానికి, కరెక్ట్ ఆ ఎడ్జెస్కి కరెక్ట్గా వచ్చేటట్టు వేసి అతికిచ్చేసాడు అన్నమాట. టోటల్గా మొత్తం ఒక రౌండ్ వేసేస్తున్నాడు అనమాట ప్లాస్టర్తోనే.
సో ఇది కూడా నేను స్కిప్ చేస్తాను. పైన అతికించినట్టే చుట్టూ బాడర్ చుట్టూ కింద కూడా అతికిచ్చేస్తున్నాను అనమాట. సో అప్పుడైతే మనకి ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది అది, బోర్డ్ అనేది కదలకుండా ఉంటుంది అనమాట. సో దానికి నేను ఏమంటే లాస్ట్ కింద ఎడ్జ్లో ప్లస్ సెంటర్లో కొంచెం కొంచెం కట్ చేసుకొని ప్లాస్టర్ అనేది అది స్టే సెల్లో టేప్ అనేది అతికిచ్చేస్తున్నాను అనమాట. సో టేప్ అనేది మనం ఎలాగైనా అతికిచ్చేసుకోవచ్చు మన కంఫర్ట్ని బట్టి. సో నేనైతే ఇలా అతికిచ్చేసుకుంటున్నాను అనమాట, పీసెస్గా తీసి టోటల్ ఫోర్ సైడ్స్ అతికిచ్చేస్తున్నాను. అలాగే కింద లాస్ట్ ఎడ్జ్లో కూడా అతికిచ్చేస్తాను అనమాట. అలానే అది కంప్లీట్ అతికిచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఫోర్ సైడ్స్ అయితే అతికిచ్చేసాను చూడండి, ఇలా ఉంటుంది అనమాట మనకి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ లోపల సైడ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం వచ్చేసి మన సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, ఆ సిల్వర్ ఫాయిల్ అనేది మనం అతికిచ్చేయాల్సి ఉంటుంది గమ్ యూస్ చేసి. అది కూడా మీకు చూపిస్తాను ఎలా అనేది. సో స్ట్రాంగ్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ స్ట్రాంగ్ లేకపోతే ఇంకా మనం వచ్చేసి సెల్లో టైప్ యూస్ చేయాల్సి ఉంటుంది. సో నాదైతే స్ట్రాంగ్గానే ఉంది అండ్ కరెక్ట్ షేప్ కూడా ఉందా లేదా కూడా చూసుకోవాలి. సో నాకైతే కరెక్ట్ షేప్ కూడా వచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఎలా అతికెళ్ళా మీకు చూపిస్తాను సిల్వర్ ఫాయిల్ అనేది. సో గైస్ ఇలా ఉంటుంది అనమాట సిల్వర్ ఫాయిల్ అతికిచ్చాక. ఫోర్ సైడ్స్ నీట్గా కమ్మేసి నీట్గా కట్ చేసుకొని అతికించుకోవాలన్నమాట. ఇలాంటి ఫోర్ కార్డ్స్ కట్ చేసుకోవాలి 7.5 సెంటీమీటర్స్ లెంగ్త్ అండ్ విడ్త్. నెక్స్ట్ మనం బల్బ్ సైజ్ ఎంత ఉందో హోల్డర్ సైజ్ చూసుకొని కరెక్ట్గా రౌండ్ గీసుకొని అది కట్ చేసుకోవాలన్నమాట. అది వచ్చేసి 2 బోర్డ్స్కి కట్ చేసుకోవాలి. 2 కట్ చేసుకున్నాం కదా, దాన్ని కట్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా గీసుకొని మార్కర్తో. ఆ 2 ఎందుకంటే మనకి స్టిఫ్నెస్ కోసం అనమాట, హోల్డర్ నిలవడాలి లోపల. సో అందుకే 2 దానికి కరెక్ట్గా ఇలా రౌండ్గా గీసేసుకొని మార్కర్తో 2 కట్ చేసుకోవాలన్నమాట. ఇలా గీసేసుకోవాలి 2 దానిలోకి అలానే. సో సెకండ్ దాన్ని కూడా అలానే గీసుకుంటున్నాను కరెక్ట్గా హోల్ కట్ చేసుకొని అందులో ఫోల్డర్ ఫిట్ చేసి అనమాట. ఇంకా కదలకుండా ఉంటుంది మన ఫోల్డర్ అనేది చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న 2 దానిలోని ఒకదాని మీద ఒకటి పెట్టి అతికిచ్చేస్తాను గమ్తో. అతికిచ్చేసి పైన ఏదైతే ఉంటుందో దానికి సిల్వర్ ఫాయిల్ ఉంది కదా, ఈ సిల్వర్ ఫాయిల్ దానికి అతికిచ్చేస్తాను అన్నమాట. నీట్గా గమ్మేసి నీట్గా అతికిచ్చేస్తాను. మీకు అతికిచ్చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి, ఇలా అతికిచ్చేసాను. సో ఇప్పుడు ఇందులో మనం వచ్చేసి ఆ హోల్డర్ అనేది సెట్ చేయాలన్నమాట. కట్ చేసుకున్న రౌండ్ ఫైల్ వచ్చేసి లోపల అతికిచ్చేసాను గమ్మేసి. దాంతోపాటు ఆ హోల్డర్ కూడా సెట్ చేస్తున్నాను. ఇప్పుడు సెట్ చేసి నేను ఏం చేస్తానంటే పైన సైడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంకోటి తీసుకున్నాను కదా కార్డ్బోర్డ్, దాంతో కవర్ చేసేస్తున్నాను అనమాట. జస్ట్ హోల్స్ పెట్టుకున్నాను వైర్కి, హోల్స్ పెట్టి ఆ కార్డ్బోర్డ్ని లోపల పంపించేసి పైనుంచి అతికిచ్చేస్తాను అనమాట. సో హోల్డర్ అయితే ఫిట్ అయిపోయింది. సో కార్డ్బోర్డ్ కూడా పైన ఆల్రెడీ పెట్టేశాను, జస్ట్ దానికి వచ్చేసి పైన గమ్మేసి పైన అతికిచ్చేస్తాను అనమాట. ఇలా ఇది ఆల్రెడీ వైర్లోంచి తీసుకున్నాను అనమాట, జస్ట్ వైర్లోంచి తీసుకోవాలి అంతే అనమాట. ఫ్రెండ్స్ వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని మీకు అంత చూపించలేదు, జస్ట్ దానికి ఒక చిన్న హోల్ పెట్టాను, సిజర్స్ తీసుకొని హోల్ పెట్టి దాంట్లో నుంచి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అది గమ్మేసి నేను అతికిచ్చేస్తున్నాను అనమాట. అప్పుడైతే మనకు నీట్గా ఉంటుంది అనమాట, మనకు వచ్చేసి బయట సైడ్ అంతా హోల్డర్ అదంతా ఏం కనపడదు. సేమ్ ఒరిజినల్ సాఫ్ట్ బాక్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట మనకి. అండ్ లైటింగ్ కానీ అది కానీ సేమ్ అలానే వస్తుంది మనకి. సో నేను వచ్చేసి దీనికి ఒక 9 వాట్స్ బల్బ్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. లోపల ఒకటి వచ్చేసి ఎల్లో యూస్ చేస్తున్నాను, ఇంకోటి వచ్చేసి నార్మల్ వైట్ యూస్ చేస్తున్నాను. 2 ఎల్ఈడి బల్బులే. అవైతే మనకి షాడో ఎఫెక్ట్స్కి కానీ దానికి కానీ కరెక్ట్గా వస్తుంది అనమాట. సో మీకు వచ్చేసి అంతా సెట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను అనమాట. గైస్ అంతా సెట్ అయిపోయింది చూడండి ఎలా ఉంటుంది. దాని లోపల ఇంకా మనం బల్బ్ పెట్టేసుకొని లైట్ ఆన్ చేసుకొని యూస్ చేసుకోవడమే అనమాట. సో మెయిన్ ఇది వచ్చేసి నేను గ్రీన్ మ్యాట్ యూస్ చేస్తున్నా కదా, దానికోసం యూస్ చేస్తున్నాను. నాకు లైటింగ్ అనేది సరిపోవట్లేదు ఇంట్లో, అందుకే సాఫ్ట్ బాక్స్ చేసుకుందామని ప్లాన్తో నేను సాఫ్ట్ బాక్స్ చేసుకున్నాను అనమాట గైస్.
లైట్లను ఆఫ్ చేసి ఓన్లీ సాఫ్ట్ బాక్స్ ఒకటే ఆన్ చేశాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది మనకి. లైటింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట గైస్, కరెక్ట్ సెట్ అయిపోతుంది మనకి. సాఫ్ట్కి కూడా వస్తుంది అనమాట లైట్ అనేది. మెయిన్ సాఫ్ట్ బాక్స్ యూజ్ చేసి దానికోసమే లైట్ అనేది హార్డ్ రాకుండా సాఫ్ట్ రావడానికి. సో ఈ వీడియో అయితే అంతే అనమాట గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.